హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య రేపు టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇండియన్ బౌలర్స్ ఒక ముగ్గురు ఇంగ్లాండ్ పైన సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే వాళ్ళను బాగా గట్టిగానే దెబ్బతీసారని అర్థం సో ఆ మూడు పర్ఫార్మెన్స్లు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ మూడు పర్ఫార్మెన్స్ కూడా టీ ట్వంటీ మ్యాచ్ లో మనం చూస్తున్నాం అవి మనం టాప్ త్రీ పర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోవచ్చు టీమిండియా క్రికెట్ లో హర్భజన్ సింగ్ ఎంతో బెస్ట్ స్పిన్నర్ అని చాలా మంది చెబుతూ ఉంటారు చాలా బాగా పర్ఫామ్ చేశాడు చాలా మ్యాచ్లు కూడా ఆడాడు టీ ట్వంటీ వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్ కూడా అయితే మనం ఇంగ్లాండ్ తో టూ థౌజండ్ ట్వెల్వ్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేట్ లో తలపడ్డాం కొలంబోలో జరిగింది ఈ మ్యాచ్ ఆ రోజు మ్యాచ్ సూపర్ అనే చెప్పాలి ఆ రోజు మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ ముందు నూట డెబ్బై ఒక్క పరుగులను టార్గెట్ గా ఉంచింది ఇక బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఆ రోజు ముప్పై మూడు బంతుల్లో యాభై ఐదు పరుగులు చేశాడు అయితే ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఆ స్కోర్ ని చేసి చేస్తుంది అందరూ భయపడ్డారు కానీ హర్భజన్ సింగ్ ఎక్సెప్షనల్ బౌలింగ్ చేశాడు వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మేడిన్స్ అయ్యాయి పన్నెండు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఆ రోజు ఇంగ్లాండ్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఎనభై పరుగులకి ఆల్అౌట్ అయింది ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం టీ ట్వంటీ స్క్వాడ్లో లేడు టెస్టు స్క్వాడ్లో ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో కుల్దీప్ యాదవ్ మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు ఐదు వికెట్లు పడగొట్టాడు ఆ రోజు ఇరవై నాలుగు పరుగులు ఇచ్చాడు అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి రాకముందు ఇంగ్లాండ్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది తొంభై ఐదు పరుగులు చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది పన్నెండు ఓవర్ వరకు కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి వచ్చాక మొత్తం తారుమారైపోయింది ఇంగ్లాండ్ నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది చివరకు ఇక ఆ రోజు మ్యాచ్లో కూడా మనం ఘన విజయం సాధించాం కేఎల్ రాహుల్ ఆ రోజు యాభై నాలుగు బంతుల్లో నూట పరుగులు చేశాడు ఇక నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం టీంలో కూడా ఉన్నాడు ఈ స్పిన్నర్ రెండు వేల పదిహేడులో బెంగళూరులో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో ఇరవై ఐదు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు ఆ రోజు మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల రెండు పరుగులు చేసింది ఎంఎస్ ధోని యాభై ఆరు సురేష్ రైనా అరవై మూడు యువరాజ్ సింగ్ పది బాలలో ఇరవై ఏడు పరుగులు చేశాడు అయితే నూట పంతొమ్మిదికి రెండు వికెట్లుగా ఉన్న ఇంగ్లాండ్ చాహల్ చేసిన దాడికి నూట ఇరవై ఏడుకే ఆల్అౌట్ గా ముగించింది మ్యాచ్ ని దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది సో ఈ మూడు పర్ఫార్మెన్సుల్ని మనం ఖచ్చితంగా ఇప్పటివరకు మనకు ఇంగ్లాండ్ కు జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ ముగ్గురులో మీకు ఇష్టమైన బౌలర్ ఎవరో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి